ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం మంత్రి హరీష్రావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శ్రీరామ్ సాగర్ కాలువ పునర్జీవ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం రేగొండలో మంత్రి హరీష్రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముందుగాల సాయంత్రం కలిసి పనిచేయాల్సిన బంధం మా ఇద్దరిది. శాసన సభాపతి పెద్దలు సిరికొండ మధుసూదనాచారి గారు, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా వరంగల్ జిల్లా అభివృద్ధి విషయంలో ఇవాళ యావత్ తెలంగాణ భారతదేశంలోనే అతి ఎక్కువ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్ళు స్థాపించడంలో తన చెరగని ముద్ర వేసుకున్నటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారు, సీనియర్ శాసనసభ్యులు, ఆయన ఇక్కడ ఉన్నాడు కానీ మనసంతా పాలకుర్తిలే ఉన్నది. అనుకున్నాడు అబ్బా ఈ రోడ్లు ఆర్డీసీ నేనేం చేస్తా అనుకుంటాడుగా. మనిషి ఉన్నాడు మైండ్ అయితే ఎక్కడ తిరుగుతుంది. గౌరవనీయులు పెద్దలు దయాకర్ రావు గారు, ఇక మా శ్రీహరి గారికి ప్రియ శిష్యుడు యంగ్ డైనమిక్ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు, నిరంతరం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసే మా ఎమ్మెల్యే గారు ధర్మారెడ్డి గారు, ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ వెంకటేశ్వర్లు గారు, మా సోదరిమణి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ పద్మ గారు, నువ్వు లేట్గా వచ్చిన వానికి లేట్ అయిన తమ్మి, మా ఎంపీ గారు గౌరవనీయులు దయాకర్ గారు, అదేవిధంగా వాసుదేవరెడ్డి గారు, సీనియర్ నాయకులు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు గారు, సమ్మారావు గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్న గౌరవ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, భూపాలపల్లి ఉద్యమకారులు, కార్యకర్తలు, కార్మికులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. పెద్దలు స్పీకర్ గారు అన్నట్టు భూపాలపల్లి నియోజకవర్గానికి ఇవాళ ఒక గొప్ప రోజు. ఎందుకంటే మనం 1990వ సంవత్సరంలో ఈ DBM 38 కాలువలు తవ్వినారు. మరి 27 ఏళ్ళల్లా నీళ్ళు ఎప్పుడన్నా వచ్చినాయా రాలేదా మీరే చెప్పాలి. మరి మొన్నటిదాకా 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఈడ చాలా పెద్ద నాయకుడే ఉండే, శాసనసభలో చీఫ్ విప్పు, కానీ సుక్క నీళ్ళు అయితే రాలే భూపాలపల్లికి. పోయినసారి మా స్పీకర్ సార్ పట్టుబడితే 5.69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ కాలువలన్నీ సాఫ్ చేస్తే మొదటిసారి తేకుమట్ల మండలం దాకా నీళ్లు తీసుకుపోయినాం. పోయిన సంవత్సరమే మొదటిసారి DBM 38లో అసలు నీళ్ళు ఎట్లొస్తాయో ఈ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు చూపించినాం. వాస్తవానికి ఆ రోజు స్పీకర్ గారు నాకు బాగా తెలుసు, కాలువ మీదనే నడిచిండు. మిషన్ పెట్టుకొని ఆ సర్కార్ తుమ్మల్ని క్లీన్ చేసుకుంటూ వెంటబడి తన నియోజకవర్గ చెరువులు నింపుకున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు అన్నట్టు పట్టుబట్టి కిందికి నీళ్లు బంద్ చేసుకునైనా సరే నా నియోజకవర్గ హక్కు ఇది, మాకు అసలు ఎన్నడూ నీళ్లు రాలేదని పట్టుబట్టి పోయిన సంవత్సరం నీళ్లు చూపించినాం. అయితే అప్పుడు కేవలం కొన్ని చెరువులు మాత్రమే నింపుకున్నాం. కానీ ఇవాళ మనం కొబ్బరికాయ కొట్టిన పని ఏదైతే ఉందో 54 కోట్ల రూపాయలతోని చిట్ట చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వడం కోసం ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకో మాట చెప్పాలి, ఇవాళ మనం చేసుకునే పని ఎంత గొప్పదంటే మీ అదృష్టం బాగున్నది. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ రావడం ఇవాళ మన అదృష్టం నిజంగా చెప్పాలండి. ఎందుకంటే ఆనంగా కాళేశ్వరం పనులు అవుతున్నాయి, ఈనంగా DBM 38 పనులు అవుతున్నాయి. వచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు ఈ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తాం. మనకి ఇంతకాలం ఏముండే, ఆ SRSP వచ్చిన నాటికి మనం ఎక్కడనో కడకున్నాం మనదాకా వస్తాయా అని అనుకున్నాం. ఎందుకంటే అసలు మీద 184 కిలోమీటర్లు LMD మీద ఇవ్వాలి, ఆ కింద మనం చిట్ట చివరికి ఉన్నాం. ఆ SRSP నిండి మత్తడు దుంకితే, గేట్లు ఎత్తుతే, నిండా నిండితే మనకేమన్నా నీళ్ళు వచ్చినట్టు, లేకపోతే లేదన్నట్టుండే. కానీ ఇప్పుడు అట్లా లేదుగా. గోదావరిలో నీళ్ళు వచ్చినా రాకపోయినా మేడిగడ్డ నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువతోని లోయర్ మానేడ్ డ్యామ్కి వస్తాయి. లోయర్ మానేడ్ డ్యామ్ నుంచి మా భూపాలపల్లి నియోజకవర్గానికి మొత్తం 4 కాలువలకు కూడా మీకు రావాల్సిన 84,000 ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు అందిస్తాం.
బహుశా మీరు నిన్న టీవీల్లో పేపర్లో చూసి ఉంటారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు వచ్చినారు నిన్న, ఏం చెప్పిండ్రు వాళ్ళు, భారతదేశంలోనే ఈ ప్రాజెక్టు జరిగినంత వేగంగా దేశంలో ఎక్కడ జరుగుతలేదు, ఇది ఒక రికార్డ్ అని చెప్పి నిన్న సిడబ్ల్యూసీ ఇంజనీర్లు చెప్పినారు. వాళ్ళే ఆశ్చర్యానికి లోనైంది. సిడబ్ల్యూసీ అంటే 29 రాష్ట్రాలకు ఉంటుంది, వాళ్ళు మొత్తం దేశానికి ఈ జల వ్యవస్థను నియంత్రించేటువంటి వాళ్ళు సిడబ్ల్యూసీ అధికారులు. వాళ్ళు మన కాళేశ్వరం పనులు చూడడానికి వచ్చి మేము చూడడం కాదు మేము నేర్చుకొని పోతున్నాం ఇక్కడ అని చెప్పిండ్రు వాళ్ళు. అసలు ఇంత వేగంగా పనులు జరుగుతున్నాయని ఢిల్లీకి వచ్చినప్పుడు మీరు చెప్తే మేము నమ్మలేదు, కానీ ఇక్కడికి వచ్చి మేము చూస్తే మా రెండు కళ్ళు చాలలేదు. నిజంగానే మీరు హ్యాట్స్ ఆఫ్ మీ ముఖ్యమంత్రి గారికి, మీ ప్రభుత్వానికి అభినందన అని చెప్పి చెప్పిపోయింది సిడబ్ల్యూసీ అధికారులు. అంటే రాత్రింబవళ్ళు పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తపనేంది, కోటి ఎకరాల మగాని కావాలి మన తెలంగాణ, కానీ నీళ్ళు వస్తే ఈ ప్రజలు బతుకుతారు, రెండు పంటలకు నీళ్ళు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఈరోజు కాళేశ్వరం పనులు రాత్రింబవళ్ళు నడుస్తున్నాయి, రాత్రింబవళ్ళు నడుస్తున్నాయి. అర్ధరాత్రి కూడా ఫ్లడ్ లైట్లు పెట్టి 3 షిఫ్టుల్లో ఇలా కాళేశ్వరం పనులు జరిపిస్తూ ఉన్నాం. ఒకరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో వాడే సిమెంటు 2 లక్షల బస్తాలు ఒకరోజు. నెల గంటలే నేను ఒక్కనాడు 2 లక్షల బస్తాల సిమెంటు పని జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో. అంటే ఎంత పేజ్లో ఎంత వేగంగా ఈరోజు పని జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ వాళ్ళు నిన్న అన్నారు సిడబ్ల్యూసీ ఇంజనీర్లు, వాస్తవానికి ఈ స్థాయి ప్రాజెక్టు ఈ దేశంలో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు కట్టినోడు ఇవ్వలేడు. కానీ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు అయ్యే ఈ ప్రాజెక్టును 20 నెలలలో పూర్తి చేసే ఒక పనిని మన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అంటే మన ప్రభుత్వం యొక్క ప్రతి పని రైతు కోసమే, రైతు శ్రేయస్సు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వం రాగానే 17,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసినాం, రైతుకు ఎరువులు విత్తనాల కొరత లేకుండా చేసినాం, రైతుకు సాదా బైనామా అమలు చేసినాం, రైతు కోసం వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని తీసుకొచ్చాం, రైతు కోసం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని తెచ్చి మా గ్రామీణ ప్రాంత రైతులకు ఆ భూముల మీద హక్కులు కల్పించాం, అదేవిధంగా మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 1,000 కోట్ల రూపాయలతోని 18 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను ఇవాళ రైతు కోసం నిర్మించాం. ఇవి చేయడమే కాదు, రైతుకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం ఇయ్యని విధంగా 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇదేం గొప్ప పని అంటున్నారు, అయ్యా మీరుండగా ఏమిచ్చిండ్రు, 6 గంటల కరెంటు, పొద్దుగాల 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. ఆ కరెంట్ ఎట్లుంటుండే, కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అవునా కాదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే కరెంటుతోని ఒక పంట పండాలంటే 3 సార్లు మోటార్లు కాలుతుండే, ఒక్కసారన్నా ట్రాన్స్ఫార్మర్ కాలుతుండే. కానీ ఈరోజు మోటార్లు కాలని, స్టార్టర్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అంతేకాదు ఇప్పుడు రైతుకు ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి కూడా ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఇవాళ నిన్న మా ఉప ముఖ్యమంత్రి గారు మా మీటింగ్ అయింది, మీటింగ్ అయితే రైతుకు ఎట్లా ఇవ్వాలి, బ్యాంకులు వేయాలనా, పోస్ట్ ఆఫీసులు వేయాలనా, చెక్ ఇవ్వాలనా, పైసలు ఇవ్వాలనా అని మాది చాలాసేపు మా మీటింగ్ జరిగింది ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మాట్లాడినాం. ఏం చేస్తే బాగుంటుంది, వచ్చే వానకాలం కెళ్ళి రైతు మిత్తికి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద 125 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. ప్రతి చెరువును కూడా ఆయన్నే స్వయంగా కొబ్బరికాయ కొట్టుకుంటూ ఎంబడుండి ఇవాళ చెరువులన్నీ కూడా బాగా చేసుకున్నాం. రేపు లాభం అవుతుంది, దాని ఫలితం ఇక మీకు అందాలి. వాస్తవానికి నేను కొన్ని విషయాలు ఇంకా చెప్పేది ఉంది చెప్తా. 125 కోట్లు మిషన్ కాకతీయ కింద భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం. మరి ఇవన్నీ కార్యక్రమాలు ఇలా రైతు కోసం ఈ ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా చేసిందా? ఎన్నడన్నా కరెంట్ చక్కగిచ్చిండ్రా, ఎరువులు చక్కగిచ్చిండ్రా, విత్తనాలు చక్కగిచ్చిండ్రా, మార్కెటింగ్ గోడౌన్లు కట్టిండ్రా, ఒక చెరువును బాగా చేసిండ్రా, పెట్టుబడి సాయం చేసిండ్రా?
ఇవన్నీ కూడా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే రైతు గురించి ఆలోచన చేస్తూ ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనదిగా నీళ్లు. వాస్తవానికి ఈ నియోజకవర్గానికి మనకి ఎస్ఆర్ఎస్పి ఉందని అన్నారు, శుష్క మురుసుడే తప్ప నీళ్ళు వచ్చింది లేదు. దేవాదుల ప్రాజెక్టు నీళ్ళన్నీ మన దగ్గరికి వెళ్ళిపోతాయి, కానీ 300 ఎకరాల కంటే నీళ్లు రావు. ఇకపోతే ఐడీసీ లిఫ్ట్లు పెట్టిండ్రు, ఆ లిఫ్ట్లన్నీ కాలిపోయిన మోటార్లు, సిలుం పట్టిన పైపులు కనబడ్డాయి తప్ప ఐడీసీ కింద నీళ్లు రానటువంటి పరిస్థితి. ఈ చెరువులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో, చెరువులన్నీ సర్కార్ తుమ్మలు, కూలిపోయిన తూములు, పగిలిపోయిన అలుగులు, నిండిపోయిన ఫీడర్ ఛానళ్ళు, అంతకుమించి దాని కింద నీళ్లు రాలే. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ నియోజకవర్గానికి ఇప్పుడే నేను చెప్పినట్టు చెరువుల కింద ఇప్పటికే 125 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఇంకో 125 కోట్లు మిషన్ కాకతీయ కింద భూపాలపల్లి నియోజకవర్గానికి ఇస్తాం. ఇకపోతే ఎస్ఆర్ఎస్పి కాలువలు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలకు 58 కోట్ల రూపాయలు భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం. ఐడీసీ లిఫ్ట్లు, అన్ని లిఫ్ట్ల మరమ్మతుకు వారు అడిగిన కొత్త లిఫ్ట్లకు 50 కోట్ల రూపాయలు ఐడీసీ లిఫ్ట్ల కింద భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం. ఇవాళ వస్తుందా అని చెప్పి మీ ఆఫీస్లో ఫైళ్లు పెండింగ్ ఉన్నాయని చెప్పిను, నాకు నన్ను అడుగుతాడని ముందే సంతకం పెట్టుకొని జీవో తీసుకొని వచ్చిన. ఎట్లా అడుగుతాడని తెలుసు స్పీకర్ సార్, రాత్రి మా సెక్రటరీ గారిని ఉండమని సంతకం పెట్టి జీవో తీసుకొని వచ్చిన. ఇవాళ లిఫ్ట్లై క్లియర్ చేసుకున్నాం. ఇంకో ముఖ్యమైన పని, దేవాదుల కింద మనకు 300 ఎకరాలే నీళ్ళు వచ్చినాయి, కానీ దాన్ని 30,000 ఎకరాలకు పెంచుతూ జీవో తీసుకొచ్చినాం. మన రామప్ప నుండి ములుగు గణపూర్ చెరువుకు గ్రావిటీ కెనాల్ దవ్వుకుంటున్నాం. రామప్ప నుంచి ములుగు గణపూర్కు 4 కిలోమీటర్ల కెనాల్ దవ్వుతే దాదాపు 18 కోట్ల రూపాయలు ఖర్చు అయితే, దానికి నిన్ననే జీవో ఇచ్చాం. దీన్ని వంగపల్లి చెరువు ద్వారా తెచ్చుకుంటాం. రామప్ప నుంచి వయా వంగపల్లి చెరువు ములుగు గణపూర్కి వస్తుంది. అంటే ములుగు గణపూర్ 3,500 ఎకరాలు, వంగపల్లి 500 ఎకరాలు, ఈ 4,000 ఎకరాలు స్టెబిలైజేషన్ అయ్యి ప్రతి సంవత్సరం అటు వంగపల్లి ఇటు ములుగు గణపూర్ కింద 2 పంటలు కూడా పండుతాయి. దీంతో పాటు మరో 26,000 ఎకరాలు ఏ చెరువు కింద, ఎస్ఆర్ఎస్పి కాలువల కింద, దేని కింద లేనటువంటి 26,000 ఎకరాలు గ్యాప్ ఆయకట్టు కూడా నీళ్ళు ఇవ్వడం కోసం నిధులు మంజూరు చేసినామని చెప్పి మనం చేస్తున్నాం. అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల కింద 300 ఎకరాలకు నీళ్లు ఇస్తే గౌరవనీయులు మధుసూనాచారి గారి నాయకత్వంలో 30,000 ఎకరాలకు ఈ నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇకపోతే ఎస్ఆర్ఎస్పి కాలువలు మనకు మొత్తం 73,816 ఎకరాలకు నీళ్లు రావాలి. ఎస్ఆర్ఎస్పి కాలువల కింద 73,816 ఎకరాలకు నీళ్ళు వచ్చేది ఉంటే ఒక్క ఎన్నాడు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు మనం పోయిన సంవత్సరం దాదాపు 5.5 కోట్లు ఖర్చు పెట్టి 47 చెరువులు నింపినాం దేవాదులకి. మన ఎస్ఆర్ఎస్పి కింద పోయినసారి 47 చెరువులు నింపినాం. మళ్ళొచ్చే సంవత్సరానికి నేను స్పీకర్ గారు అయితే ఇచ్చిపెట్టాను, నాకు నమ్మకం ఉన్నది. వారు ఎట్లా ఇదే కాలువల మీద ఉంటారు, రాత్రింబవళ్ళు దాని స్ట్రక్చర్లు, లైనింగ్లు, అసలు లైనింగ్ కానే లేదు, మళ్ళీ కొసర్ లైనింగ్ గురించి దరఖాస్తు పెట్టనే పెట్టిండు సార్. ఏది పిల్ల కాలువలకు కూడా లైన్ చేయాలంటుండు. వాటిని అన్నింటినీ కూడా చేసుకుందాం. మీరు కూడా గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ఉద్యమకారులు, కార్యకర్తలతో మనం చేసేది ఒక్కటే, ఇది ఒక వరం మనకు. ఎందుకంటే కాళేశ్వరం వస్తున్నది కనుక, ఇక వాన పడుతుందా పడదా, కాలం అవుతుందా కాదా, గోదావరి నీళ్ళు వస్తాయా రావా, ఎస్ఆర్ఎస్పి నిండిందా లేదా అనే ఆలోచన మనకు అవసరం లేదు. మనం ఈ వానకాలంలో కాళేశ్వరం మోటార్లు వస్తే మీ DBM 38 నిండుగా నీళ్లు పారుతూనే ఉంటాయి. ఇక ఒక్క పంట కాదు 2 పంటలకు నీళ్ళు వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చే 8,000 పెట్టుబడి, DBM 38 కాలువలో నీళ్లు, 24 గంటల కరెంటు. ఇక మా రైతు ఎందుకు సంతోషంగా ఉండడు? రైతుకు కావాల్సింది కరెంటు వచ్చే, DBM 38 కాలువల నీళ్ళు వచ్చే, 8,000 రూపాయల పెట్టుబడి వచ్చే, పంట పండితే గిట్టుబాటు ధర ఇవ్వడానికి మా రైతు సమన్వయ సమితులు వచ్చే, కావలసిన గోడౌన్లు కడితే. అంటే రేపు రైతు కొడుకు కూడా, నా కొడుకు కూడా రైతు కావాలనే మంచి రోజు ఈ తెలంగాణలో వస్తుంది. కానీ నిన్నటిదాకేమున్నది?
ఇవాళ డాక్టర్ కొడుకు డాక్టర్ అయిండు, వకీల్ కొడుకు వకీల్ అయిండు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అయిండు, పెద్ద సేట్ కొడుకు సేట్ అవుతున్నాడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలనుకుంటుండు. కానీ రైతు ఏమనుకుంటుండు, నా కొడుకు మాత్రం రైతు కావద్దు, చిన్న అటెండర్ నౌకర్ దొరికినా చాలనుకున్నాడు నిన్నటి దాకా. కానీ రేపు ఈ తెలంగాణలో రైతు కూడా గర్వంగా నా కొడుకు కూడా రైతు కావాలనే మంచి రోజులు ఈ తెలంగాణలో వస్తున్నాయి. అది మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం. అయితే ఇవాళ ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలు దయచేసి మీరు దగ్గరుండి తొందరగా పని చేయించుకోండి. మా ఇంజనీర్లు కూడా రాత్రింబవళ్ళు కాలువల మీద తిరుగుతారు. ఇవాళ తెలంగాణ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో నిన్న సిడబ్ల్యూసి ఇంజనీర్లు చెప్పిపోయింది. నిజంగా ఇంత సమన్వయంతో ఇంత కలిసి రాత్రింబవళ్ళు మీ ఇంజనీర్లు కష్టపడి పనిచేస్తున్నారని నిన్న వాళ్ళు అభినందించిపోయింది. ఇవాళ డిపార్ట్మెంట్ కూడా రాత్రింబవళ్ళు కమిట్మెంట్ తోని ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా పనిచేస్తున్నారు. మరి మీరు కూడా సహకరించి ఈ యొక్క వాన ఈ ఎండాకాలంలో పనులన్నీ పూర్తయి వచ్చే వానకాలం నాటికి చిట్ట చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు పోయే విధంగా మనం పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీ దేవాదులకు 18 కోట్లు ఇచ్చినాం, ఎస్ఆర్ఎస్పికి 58 కోట్లు ఇచ్చినాం, చెరువులకు 125 కోట్లు ఇచ్చినాం, ఐడిసి లిఫ్ట్లకు 50 కోట్ల రూపాయలు ఈ ఒక్క భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చినవి మాత్రమే చెప్తున్నా నేను. నిజానికి భూపాలపల్లికి ఈ 58 కోట్లతో కాల్వలు చేస్తున్నామంటే మీరా 1000 కోట్ల రూపాయల పనులు చేస్తున్నాం. వాస్తవానికి ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్ఎండికి వచ్చే కాలువ ఎన్నడూ కూడా పూర్తి సామర్థ్యం రాదు. ఎల్ఎండి నుంచి వచ్చే కాకతీయ కాలువ ఏ రోజు కూడా పూర్తి నీళ్లు రాలే. వాస్తవానికి 7000 8000 రావాల్సిన కాలువ కాంగ్రెస్ హయాంలో 3000 కూడా రాలే. మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆ మెయిన్ కెనాల్ మరమ్మతులు చేసినాం కనుక 5500 క్యూసెక్కులు పోయిన సంవత్సరం తెచ్చినాం. ఇంకా కొన్ని పనులు ఈ సంవత్సరం చేస్తున్నాం, అవి కూడా పూర్తయితే పూర్తి సామర్థ్యంతో కాకతీయ నీళ్లు తెచ్చి ఈ వరంగల్ జిల్లా రైతాంగానికి చిట్ట చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మీరు చలివాగు గురించి అడిగినారు. అయితే ఈ చలివాగు మీ అందరికీ తెలుసు, ప్రయత్నం చేస్తాం తప్పకుండా. అప్పుడు 2012లో చలివాగు నీళ్లతోని టనల్ కూలిపోయి 3 చనిపోయింది. దాని పనులు కొంచెం దగ్గర పడ్డాయి. ఈ ఒక్క వానకాలంలో చలివాగు పనులు కొద్దిగాని కింద ఉన్నాయి. ఒకసారి నేను దేవాదల ఇంజనీర్లతో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడి, ఎందుకంటే ఆ నీళ్లు కిందికి వస్తే ఆ టనల్ పనులు ఆగిపోతున్నాయి. ఆ 3rd ఫేజ్ టనల్ కొద్దిగా మిగిలిపోయినాయి పనులు. ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను కలిసి ఆ టనల్ని చూడడానికి వెళ్తున్నాం. ఇవాళ అంతా కూడా అదే పని పెట్టుకున్నాం. అది అయిపోతే ఏమైందంటే మొత్తం వరంగల్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. వాస్తవానికి మల్కాపూర్ రిజర్వాయర్ను కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి వరంగల్ జిల్లాకు పెద్ద రిజర్వాయర్ను దేవాదుల్లో శాంక్షన్ చేయించింది. ఎందుకంటే 3rd ఫేజ్ కూడా పూర్తయిపోతే ఏమైందంటే మనకు ఆ మల్కాపూర్ నింపుకోగలితే వరంగల్ జిల్లా సస్యశ్యామలం అయిపోతుంది, పాత వరంగల్ జిల్లా. ఇవాళ దేవాదుల పంపులు ఒక గొప్ప పని మనం చేసుకోబోతున్నాం. ఈ పండుగ లోపల దేవాదుల మోటార్ లాంచ్ చేస్తాం. మళ్ళా మనం ఇప్పటిదాకా మనకు ఏం తెలుసు, నవంబర్ డిసెంబర్ అయిందంటే దేవాదుల మోటార్లు ఆగుతాయి, నీళ్లు రావు. కానీ ఇప్పుడు మనం కాపర్ డ్యాము పనులు మొత్తం పూర్తయినాయి, షీట్ పైలింగ్ కూడా చేసినాం, ఆ తుపాకులు కూడా బ్యారేజ్ పనులు ఒకవైపు జరుగుతూనే ఇంకొక వైపు దేవాదుల దగ్గర లెవెల్ తీసుకొచ్చి దేవాదుల మోటార్లతోని మొత్తం వరంగల్ జిల్లాలో మళ్ళీ చెరువులన్నీ కూడా ఈ ఎండాకాలం ఈ యాసంగి పంటకు కూడా నీళ్లు ఇవ్వడం కోసం పనులు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. బహుశా 2-3 రోజుల్లోనే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యేలు ఎంపీలు, గౌరవ స్పీకర్ గారు అందరం కలిసి తిరిగి దేవాదుల మోటార్లు ఆన్ చేసి 2వ పంటకు కూడా ఈ ప్రాంత చెరువుల ద్వారా నీరు అందిస్తామని మనం చేస్తాం. అంటే ఇట్లా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఎప్పుడన్నా అనుకున్నామా దేవాదుల మోటార్లు జనవరిలో నడుస్తాయని? మనం కలలో కూడా అనుకోలే. అది ఇవాళ నిజం చేసుకోబోతా ఉన్నాం. జరుగుతుందంటే ఇది ప్రభుత్వం యొక్క పట్టుదల. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి రైతు శ్రేయోభిలాషిగా వారి పట్టుదల వల్ల ఇది సాధ్యమవుతుంది తప్ప లేకపోతే అయ్యేటువంటిది కాదు. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు స్పీకర్ గారు కోరారు. ఏదైతే అటు పెద్దపల్లి జిల్లా ఇటు భూపాలపల్లి దగ్గర ఆ మడుగు దగ్గర ఒక చిన్న డ్యామ్ కడితే అటు పెద్దపల్లికి ఇటు మనకు కూడా ఉపయోగపడుతుందని, హుజురాబాద్ కూడా ఉపయోగపడుతుందని వారు చెప్పిండ్రు. దాన్ని ఇప్పటికే డిపిఆర్ తయారు చేయడానికి
కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి అందజేసినాం. ఆ డిపిఆర్ వచ్చిన వెంటనే దాన్ని మంజూరు చేసుకుంటే రేపు డెఫినెట్ గా తక్కువ ఖర్చుతో ఒక్క ఊరు కానీ ఒక ఇల్లు కానీ మునగకుండా నదిలోనే ఎక్కువ నీళ్లు నిలిచేటువంటి అవకాశం ఉంది కనుక దాన్ని చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత దాని కాస్ట్ కానీ కాస్ట్ బెనిఫిట్ రేషియో కానీ ఎన్ని టీఎంసీలు నీళ్లు ఉంటాయి అన్ని వివరాలు కూడా వస్తాయి కనుక తిరిగి మనం తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్రభుత్వం పాజిటివ్గా, ఎందుకంటే ముంపు తక్కువ అక్కడ నిలిచేటువంటి నీటి సామర్థ్యం ఎక్కువ ఉంది కనుక దాన్ని ప్రాథమికంగా ప్రభుత్వం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది, దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. మరి ఈ నియోజకవర్గం మరి అలా రాత్రింబవు నిజంగా స్పీకర్ గారు ఇంత వయసులో మొత్తం రాష్ట్రానికి సభాపతి అయినా వారు సమయం మాత్రం 70% ఈ నియోజకవర్గంలో పెడుతున్నారు. రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, ప్రజల మధ్య ఉంటున్నారు. మాకైతే చిన్న చిన్న పనులకు కూడా రోజు ఫోన్ చేసి మా శాంక్షన్లు ఏమైనా అడుగుతారు. అప్పుడప్పుడు నేను దొరకపోతే మా ఈఎన్సీని సిఈని వాళ్ళను కూడా పిలిపించి కూసోబెట్టి అసెంబ్లీలో తన నియోజకవర్గ పనులను పట్టుబట్టి వారు చేయిస్తూ ఉన్నారు. ఇది ఇట్లా జరగాలి, ఇంకా బాగా జరగాలి. ఇవాళ భూపాలపల్లి నిజంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చింది కనుకనే భూపాలపల్లి జిల్లా అయింది. తెలంగాణ వచ్చింది కనుకనే ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్లు భూపాలపల్లికి వస్తున్నాయి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ దేవాదుల నీళ్లు 300 ఎకరాల నుంచి 30,000 ఎకరాలకు ఈ నియోజకవర్గానికి అందించగలుగుతున్నాం. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి లేకపోతే ఏ ఒక్కటి కూడా జరగపో. అప్పటి కాంగ్రెస్ నాయకులు చాలా పెద్ద పదవులే ఉండే, ముఖ్యమంత్రికి చాలా సన్నిహితులే ఉండే, మరి ఎందుకు ఇయ్యలే? దేవాదుల నీళ్ళన్నిటికెళ్ళి పోతాయి కానీ ఇక్కడ నీళ్లు ఇవ్వాలని మాత్రం అడగలే వాళ్ళు. ఒక్కనాడు ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు రాకపోతే ఒక లైనింగో కాలువల పూడిక తీయతనో దాని గురించి ఒక్కరోజు ఆలోచించలే. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు అవసరమా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం హైదరాబాద్ లో ప్రెస్ మీట్లకు పరిమితం. ఏనాడైనా వాళ్ళు ఈ కాలువలెంబడినో ఈ చెరువుల దగ్గరకో వచ్చి చూసిన పాపాన పోయిందా? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా మంత్రులు గారు, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మేము రాత్రింబవళ్ళు, రాత్రనక పగ